రెండోసారి ఐటి విచారణకు హాజరయ్యారు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఆర్థిక వ్యవహారాలపై విచారణ కొనసాగుతోంది. కాలేజీలో డొనేషన్ల వివరాలు తెలుసుకుంటున్నారు దర్యాప్తు అధికారులు. ఐటీ అడిగిన ఫార్మెట్లలో మల్లారెడ్డి కాలేజీ వివరాలను అందించారు భద్రారెడ్డి. బ్యాంకు ఖాతాలతో పాటు సీట్ పేమెంట్ల గురించి వివరాలను అందించారు. ప్రభుత్వ ఫీజుల కంటే అధిక మొత్తంలో డొనేషన్లు తీసుకున్నారని మల్లారెడ్డి ఇంజనీరింగ్ మెడికల్ నిర్వాహకులపై ఆరోపణలున్నాయి. రెండోసారి ఐటీ విచారణకు హాజరయ్యారు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి. పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలుపెట్టి నెలకి 40,000 సంపాదిస్తున్నారు. మీరు మొదలెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఆర్థిక వ్యవహారాలపై విచారణ కొనసాగుతోంది. కాలేజీలో డొనేషన్ల వివరాలు తెలుసుకుంటున్నారు దర్యాప్తు అధికారులు. ఐటీ అడిగిన ఫార్మెట్లలో మల్లారెడ్డి కాలేజీ వివరాలను అందించారు భద్రారెడ్డి. బ్యాంకు ఖాతాలతో పాటు సీట్ పేమెంట్ల గురించి వివరాలను అందించారు. ప్రభుత్వ ఫీజుల కంటే అధిక మొత్తంలో డొనేషన్లు తీసుకున్నారని మల్లారెడ్డి ఇంజనీరింగ్ మెడికల్ నిర్వాహకులపై ఆరోపణలున్నాయి. పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలుపెట్టి నెలకి 40,000 సంపాదిస్తున్నారు. మీరు మొదలెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.